వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ముందుగా వార్తల హెడ్లైన్స్. ప్రకృతిలో అద్భుతం. ఫోన్ ట్యాపింగ్ పై మరో అడుగు ముందుకేసిన కోటంరెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ఏసీబీ వలలో కొండపి ఎస్ఐ రామకృష్ణ. ఎమ్మిగనూరు మార్కెట్లో భారీగా పతనమైన టమాటా ధర. కిలో రూపాయి పలుకుతున్న టమాటా. టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. సోమిరెడ్డి వ్యాఖ్యలపై కాకాణి కామెంట్స్. పెద్దపురంలోని రాగంపేటలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి వనిత. ఏకొండూరు గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. జుంగా మోహన్ కుమార్తె వివాహ సంగీత కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన కైకలూరు శాసనసభ సభ్యులు డిఎన్ఆర్. ఓటు వేసే హక్కు ఉంది కానీ సమస్య గురించి అడిగే హక్కు ఓటర్కి లేదు. కాకీలంటే కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇస్తే ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానన్న కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. గుంటుపల్లి గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకుడైన హర్షకు ప్రశంసా పత్రాన్ని అందించిన పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళితే, రష్యా మరియు కెనడా మధ్య ఉత్తర ధృవం వద్ద ఆర్కిటిక్ మహాసముద్రం సమీపంలో భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వచ్చి భూమిని ఢీకొట్టబోతున్నట్లుగా కనిపిస్తుంది. చంద్రుడు ఈ చక్రాన్ని కేవలం 30 సెకండ్లలో పూర్తి చేసి సూర్యునికి 5 సెకండ్ల పాటు కవర్ చేసి వెంటనే అదృశ్యమవుతాడు. ప్రకృతిలోని అనేక అద్భుతాలలో ఇది ఒకటి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి టెలిఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు చేయమని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని కోటంరెడ్డి అన్నారు. నన్ను తిట్లు తిట్టడం కాదు, అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చాలా సమస్యలను పరిష్కరించాను. నెల్లూరు రూరల్లో అధ్వానంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలి. పొదలకూరు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. స్వయంగా సీఎం చూసి 28 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పారు. నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాలలు పూర్తి కాలేదు. వావిలేటిపాడులో 3000 మందికి ఉన్న ఇళ్ల సమస్య నెలలు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. దర్గా మిట్టలోని బీసీ భవన్ కి నిధులు మంజూరు కాలేదు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలోనే నిలిచిపోయాయి. గణేష్ ఘాట్ 15 కోట్ల 20 లక్షల రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేశారు. అధికారుల సహకారం లేక పనులు జరగడం లేదు. 30 లక్షల మందితో కులాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ ప్రాంతంలో 15 కోట్ల రూపాయలు అడిగితే సీఎం స్పందించి జీవో ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీతో శంకుస్థాపన చేసినా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు. సీఎంని కలిసి అడిగితే వెంటనే పూర్తి చేయమని అధికారులకు చెప్పారు. నెలలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు అని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురి అయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు పలు పరీక్షలను నిర్వహించారు. గుండెలో 2 వాల్స్ మూసుకుపోయినట్లుగా డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైకు తరలించే అవకాశం ఉందని సమాచారం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు, ఈ నెల 28న జగనన్న విద్యా దీవెన చెల్లింపునకు, 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు, విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు, నెల్లూరు బ్యారేజ్ ను నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి బ్యారేజ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రామాయణపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్తుల నిర్మాణానికి లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంపు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. కొండపి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. బాధితుల దగ్గర నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా కొండపి ఎస్ఐ రామకృష్ణ అనే కానిస్టేబుల్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఎమ్మిగనూరు మార్కెట్లో టమాటా ధర భారీగా పతనమైంది. గత 10 రోజులుగా ఎమ్మిగనూరు మార్కెట్లో టమాటాకు ధర లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో రూపాయి పలకడంతో టమాటా రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొందరు తెచ్చిన టమాటా బాక్సులను మార్కెట్లోనే వదిలి వెళ్లిపోతుండగా కొందరు రోడ్లపైనే పారబోస్తున్నారు. ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు. నందిగామ పట్టణంలోని 8వ వార్డులో నగర పంచాయతీ సాధారణ నిధులు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, గడప గడపకు వన ప్రభుత్వం నిధులు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో వెరసి మొత్తంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నందిగామ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామని, ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీల నిర్మాణాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. పట్టణంలో ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో మేజర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అంతర్గత డ్రైనేజీల నిర్మాణాలను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులను విస్తరించడంతో పాటు దానికి అనుగుణంగా పలు వార్డులలోని సీసీ రోడ్ల నిర్మాణాలను కూడా చేపట్టనున్నారు. నందిగామాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తలంపుతో చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు రామదాసు కంట్రిక గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నాకు సర్వేలు చేయించే అలవాటు, ఆనవాయితీ ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీతో పాటు అనేక సంస్థలు చేపట్టిన సర్వేల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో 14.5% ఓట్ల ఆధిక్యతతో వైకాపా ముందంజలో ఉంది. వైకాపా అభ్యర్థిగా నిలబడిన నాపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తే 19% ఓట్ల మెజారిటీతో నా గెలుపు ఖాయమని సర్వేలు నిర్వహించిన అనేక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. అనేక ఛానల్స్ వాళ్ల విశ్లేషణలో కూడా సర్వేపల్లిలో వైకాపా ముందంజలో ఉందని స్పష్టం చేశాయి. సర్వేపల్లిలో మరోసారి ఓటమి తప్పదని తెలుసుకున్న సోమిరెడ్డి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నారు. సర్వేపల్లి ప్రజలంటే నాకు ప్రాణం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతోనే ఉంటా, రాజకీయాల్లో ఉన్నంత వరకు సర్వేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తా, సర్వేపల్లిలో గెలవలేక ఎటు వెళ్లాలో తెలియక సోమిరెడ్డి నియోజకవర్గాలను వెతుక్కుంటూ తాను వెళ్లాలన్న ఆలోచన చేస్తూ అక్కడి నాయకులతో మాట్లాడుతూ అయోమయంలో ఉన్నాడు అని అన్నారు. సోమిరెడ్డి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడి దానిని ఇతరులకు ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నారు. సోమిరెడ్డి మా గురించి ఆలోచనలు చేయకుండా తన గురించి ఆలోచన చేసుకుంటే మంచిదని హితవు చెబుతున్నామని అన్నారు. సోమిరెడ్డి సర్వేపల్లిలో వరుసగా 4 సార్లు ఓటమి పాలవడంతో టికెట్ ఇవ్వడం కూడా కష్టం కావడంతో ఆందోళనతో మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాకపోవడంతో మరలా సోమిరెడ్డినే బలి పశువును చేయబోతున్నారు అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే చరిత్ర సృష్టించాం. సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంటును సర్వేపల్లి ప్రజలు 2014లో తిరగరాసి రాష్ట్రంలో
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాకు ఆశీస్సులు అందించి వైకాపా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మూడోసారి కూడా సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతిపక్ష శాసనసభ్యునిగా అధికార పార్టీ శాసనసభ్యునిగా మంత్రిగా ప్రతి కుటుంబంలో ఇంటి బిడ్డగా నేనే వ్యవహరిస్తున్నా. సోమిరెడ్డి మంత్రిగా మితిమీరిన అహంకారంతో నిత్యం నియోజకవర్గ ప్రజలను దూషించి అవమానపరిస్తే నేను మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు అత్యంత గౌరవం ఇస్తూ మరింత చేరువగా వ్యవహరిస్తున్నాను అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలవడం తథ్యమని అన్నారు. ఆయిల్ ట్యాంకర్లో ఊపిరాడక కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు హోంమినిస్టర్ తానేటి వనిత. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు హోంమంత్రి తానేటి వనిత. జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రతి పేదవాడికి విదేశీ విద్యను అందించాలని ఏకొండూరు గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన అనంతరం ఏకొండూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాసం మునియ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పేదవాడికి విదేశీ విద్యా విధానం దూరమైందన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులు 15 దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి 10 లక్షల తరువాత వాటిని 15 లక్షలకు పెంచి 4,923 మంది విద్యార్థులకు 364.68 కోట్ల రూపాయలు బడ్జెట్ను కేటాయించి ఖర్చు చేశారు. కానీ ఈ 3.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 213 మంది విద్యార్థులు మాత్రమే విదేశీ విద్య కోసం పంపించి 19 కోట్లు మాత్రమే బడ్జెట్ పెట్టారని, ప్రచార ఆర్భాటానికి 20 కోట్లు యార్డులకే పరిమితం చేశారని అన్నారు. పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా విధానానికి 20 లక్షల రూపాయలు చెల్లిస్తానని మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవడం అత్యంత గర్హణీయం. అందువలన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విదేశీ విద్యా పథకం అమలుకు విధించిన నిబంధనలను సరళీకరించాలి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు వర్గాల్లోని వివిధ నిరుపేద విద్యార్థులకు భరోసాగా పథకాన్ని అమలు చేయాలి. క్యూఎస్ 200 యూనివర్సిటీల నిబంధనలను సడలించాలన్నారు. విదేశీ విద్యా పథకానికి అందరికీ అందేలా నిబంధనలను సడలించి పేదలకు విదేశాల్లో చదువుకునేలా అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు రాత్రి కైకలూరు కంఫర్ట్ ఇన్లో జరిగిన జుంగా మోహన్ కుమార్తె వివాహ సంగీత కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జుంగా కుటుంబ సభ్యులు రూరల్ సీఐ వైవీవీఎల్ నాయుడు, టౌన్ సీఐ ఎంవీఎస్ నాగరాజు, ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ, సేనా శ్రీనివాస్, పందిరిపల్లిగూడెం ఉప సర్పంచ్ మేడిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ల సమయంలో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తారు. ఏదైనా సమస్య గురించి ప్రశ్నిస్తే బెదిరింపు కాల్స్ వస్తాయి. అలాంటి సంఘటనే ఇది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉండవల్లిలో ఉన్న పాత వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు అందరికీ వస్తున్నాయా లేదా అని చూసి తిరిగి వస్తుండగా అదే ప్రాంతానికి చెందిన రెడ్డి పద్మ అనే మహిళ తమకున్న సమస్యని ఎమ్మెల్యే ఆర్కేకు తెలియజేసింది. పద్మ అనే మహిళ ఇక్కడ ప్రతిసారి వచ్చి ఉచితంగా కళ్ళు ఇతరత్ర పరీక్షలు చేసేవారు, ఎప్పుడు వస్తున్నారో వెళుతున్నారో కూడా తెలియడం లేదు అని చెప్పగా అక్కడ అందరి ముందు సమస్యను విన్నారు ఎమ్మెల్యే ఆర్కే. సమస్య చెప్పిన పద్మ అనే మహిళకు ఆశా వర్కర్ అయిన కవిత అనే పేరుతో కాల్ చేసి బెదిరింపులొచ్చాయి. నువ్వు అసలు ఎక్కడ మనిషివి? నువ్వు ఈ ఊరిలోనే ఉండడానికి పర్మిషన్ ఉందా? ఎంత ధైర్యం ఉంటే ఎమ్మెల్యే ఆర్కే గారిని నిలబెట్టి సమస్య చెబుతావా అంటూ బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయి. దానితో పాటుగా ల్యాండ్ లైన్ నుంచి కూడా కాల్స్ చేసి బెదిరింపులు వచ్చాయి. ఓట్లు అడిగే హక్కు ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు వారికి ఓటు వేసిన ప్రజలకు సమస్యల గురించి చెప్పే హక్కు లేదా అని అడిగితే బెదిరిస్తున్నట్లుగా మహిళా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారు, కానీ కొన్ని కరుకు కాకీల దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని నిరూపితమైన సంఘటన ఇది.
ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కోరాపుట్లో తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని ఇంటికి వెళుతున్న దృశ్యాలు ఇవి. నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వైజాగ్ వచ్చిన భార్య భర్త ట్రీట్మెంట్ తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో భార్య మృతి చెందింది. రోడ్డు మధ్యలో మృతదేహాన్ని వదిలివేసి వెళ్లిపోయాడు ఆటో డ్రైవర్. చేసేదేమీ లేక వందల కిలోమీటర్లు మృతదేహాన్ని మోస్తూ ఏపీ పోలీసుల కంటపడ్డాడు ఆ భర్త. విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ ఎస్ఐ తన సొంత ఖర్చులతో అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఒక్క అవకాశం ఇస్తే ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానని కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలియజేశారు. బుధవారం గుడివాడ పట్టణం 32వ వార్డులో ఇదేం కర్మం అన్న రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మమతా వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులు రావిని ఆశీర్వదించారు. అనంతరం రావి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, యువతను మోసం చేస్తూ వస్తున్నారని అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. గత 20 ఏళ్లలో ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. గుడివాడ పట్టణంలోని నాగవరపాడు కాల్వగట్టుపై నివాసముంటున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపాలని అడిగినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, కోర్టులో హాజరుపరచగా ధర్మమే గెలిచింది అన్నారు. అక్రమంగా ఎన్ని కేసులు వచ్చి పడినా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొనే దమ్ముందని చెప్పుకొచ్చారు. టీడీపీ శ్రేణులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది అన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు దొంగ మాటలు చెప్పి లక్షల కోట్లు అప్పు చేసి దోచుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తాను ఇసుక అమ్ముకోనని, మట్టిని దోపిడీ చేయనని చెప్పారు. కేసీనో వంటి అసాంఘిక వ్యవహారాల జోలికి వెళ్లనని మాటిస్తున్నానన్నారు. కొడాలి నాని విషయంలో ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలి అన్నారు. గుడివాడ నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గ ప్రజలను తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడన్నారు. అధికారం వచ్చిన తర్వాత వేల కోట్లు దోచుకున్నాడన్నారు. ప్రజలతో పని లేదన్న పద్ధతిలోనే కొడాలి నాని ముందుకు వెళుతున్నారన్నారు. ముఖ్యంగా పేదల పక్షాన ఆలోచన చేయటం లేదని, నాగవరపాడు కాల్వగట్టుపై ఇళ్లను కూల్చి వేయించాడన్నారు. దీన్ని గుడివాడ ప్రజలు కోరుకోవడం లేదు అన్నారు. కొడాలి నాని చేసిన దుర్మార్గాలు, భూ కబ్జాలను అరికడతానని మాటిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అర్హులందరికీ పథకాలను అందజేశామన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీలను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రావి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ప్రముఖులు సత్యప్రసాద్, గొర్ల పాండురంగారావు, సూరపనేని బాబీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా 300 మందిని క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేయడం జరిగిందని, దానికి గాను ప్రశంసిస్తూ కొణిదల పవన్ కళ్యాణ్ పంపినటువంటి ప్రశంసా పత్రం ఇది అని, ఈ సంవత్సరం కూడా మీ సహాయ సహకారాలు అందించాలని, మరింత ఎక్కువ మందిని క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేసే విధంగా సహకరిస్తానని ఆశిస్తున్నానన్నారు గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు హర్ష. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతిలో అద్భుతం, ఫోన్ ట్యాపింగ్ పై మరో అడుగు ముందుకేసిన కోటంరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు, కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏసీబీ వలలో కొండపి ఎస్ఐ రామకృష్ణ, ఎమ్మిగనూరు మార్కెట్లో భారీగా పతనమైన టమాటా ధర, కిలో రూపాయి పలుకుతున్న టమాటాను రోడ్లపై పారబోస్తున్న రైతులు, సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యాఖ్యలపై కాకాణి కామెంట్స్, పెద్దాపురంలోని రాగంపేటలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన హోంమంత్రి తానేటి వనిత, ఏకొండూరు గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కి వినతి పత్రం అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు,
జుంగా మోహన్ కుమార్తె వివాహ సంగీత కార్యక్రమానికి సతీ సమేతంగా హాజరైన కైకలూరు శాసనసభ సభ్యులు డిఎన్ఆర్ ఓటు వేసే హక్కు ఉంది కానీ సమస్య గురించి అడిగే హక్కు ఓటర్కి లేదు కాకిలంటే కాఠిన్యమే కాదు కారుణ్యం కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఒక్క అవకాశం ఇస్తే ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తానన్న కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గుంటుపల్లి గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకుడైన హర్షకు ప్రశంసా పత్రాన్ని అందించిన పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.